ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఫోన్ చేసింది ఎవరు? భ్రమరాంబ గారు రా. ఆవిడ పొలాన్నే నేను కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారా? ఆ పొలం ఎప్పటికెళ్ళో నువ్వే కదా కౌలు చేసేది. అవును శివుడు, ఆవిడకు ఆ పొలం పసుపు కుంకుమ కింద వచ్చింది. మొదట్లో ఎవరో కౌలుకు చేసేటోళ్ళు, ఆ తర్వాత నుంచి నేను చేస్తున్నా. ఇప్పుడు ఉన్న పొలంగా ఫోన్ చేసి పొలం విషయం మాట్లాడాలని రమ్మంటున్నారు. నాకెందుకో కాస్త కంగారుగా ఉందిరా. డబ్బున్నోళ్ళ మనసులు ఎప్పుడు ఎట్లా మారతాయో ఎవరికి తెలుసు పెద్దయ్యా. నువ్వేం భయపడకు, ఏం కాదు. టాబ్లెట్స్ వేసుకునే టైం అయింది కదా, అందుకే తీసుకొని వచ్చాను. అంటే స్రవంతి టాబ్లెట్స్ మింగటం లేదన్నమాట. నన్నే చీట్ చేద్దామని చూస్తావా? నీతో ఎలా మింగించాలో నాకు తెలుసు స్రవంతి. శ్రవంతి, ఇప్పుడెలా తాగవో చూస్తాను. ఇప్పుడెలా వేసుకోవో నేను చూస్తాను. శ్రవంతి, 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 ఈ ఇంట్లో ఒంటరిగా ఉండడానికి భయపడ్డావా? లేదు రిషి, ఈ ఇల్లు బాగానే ఉంది. దట్స్ గుడ్, మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ అవుతున్నా. ఇదిగో ఈ టాబ్లెట్స్ వేసుకో.
వేసుకున్నావా? శ్రవంతి, ఈ పాలు తాగేసే. వెరీ గుడ్, ఇంకా హ్యాపీగా పడుకో. నేను కూడా వెళ్ళి పడుకుంటాను. గుడ్ నైట్. అదేంటి రిషి, నువ్వు తినవా? ఆకలిగా లేసిరావంతి. ఇంతకీ నువ్వు తిన్నావా? తిన్నాను. అయితే కళ్ళు మూసుకొని హ్యాపీగా నిద్రపో. నువ్వు స్మార్ట్ కావచ్చు శ్రవంతి, కానీ నా అంత కాదు. హ్యాపీగా పడుకో, పడుకో. గుడ్ నైట్. చేస్తే రిషి చూసే అవకాశం ఉంది, అందుకే స్టోర్ రూమ్లోకి వెళ్ళి బాగు చేస్తాను.